లక్ష్మి లక్ష్మి హే రా గోవిందు లక్ష్మి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అక్కడ ఊరు ఊరంతా నీకోసం ఎదురు చూస్తుంది వెళ్దాం పద ఎక్కడికి ఏంటి హడావిడి కూర్చో గోవిందు నేను కూర్చోడానికి రాలేదు అక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయాలి వెళ్దాం పద చేద్దాంలే అంత తొందరే ఉంది అదేంటి లక్ష్మి నువ్వు ఎమ్మెల్యే అవగానే చేస్తానన్న మొట్టమొదటి పని అదేగా మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అరే గోవిందు అది ఎలక్షన్ ప్రచారం అక్కడిచ్చే వాగ్దానాలన్నీ డిలీట్ చేయాలి ఇక్కడ స్టోర్ చేసుకోకూడదు అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నావు ప్రసన్న ఆ రోజు నువ్వు ప్రచారంలో చెప్పిన మాటలకి ఏడు రంగుల ఇంద్రధనస్సులా కనపడ్డావు కానీ ఈ రోజు నీ అవతారం చూశాక రంగులు మార్చిన ఊసరవిల్లా కనపడుతున్నావు రేపిచ్చోడా ఒక్క సంవత్సరంలో కాలమే మూడుసార్లు మారుతుంది మనమెంత వాగ్దానాలు చాలా ఉన్నాయి చూద్దాం అప్పట్లో మా నాన్నగారిని గెలిపించడానికి 40 కోట్లు ఖర్చయ్యాయి నాకేమో 35 దాకా అయ్యాయి 5 కోట్లు నీ వల్ల సేవ్ అయ్యాయి అనుకో ముందు ఆ డబ్బంతా రాబట్టుకుని ఆ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ ఒక్కటేంటి బంద గట్టిస్తా అలా కాదు ప్రసన్న క్యాన్సర్ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకుండా చూస్తానన్నావు అక్కడ 15 మంది చావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా నీకే ఓట్లేశారు ఓట్టు నిన్ను గెలిపించిన జనాల బాధ్యత నీది కాదా జనాలా జనాలేంటి వాళ్ళు ఓట్లు ఎలక్షన్ ఫీవర్ తగ్గిపోయిన తర్వాత ఓటర్లనే టాబ్లెట్లతో పనే లేదు అయినా వాళ్ళందరూ నాకే ఓట్లేశారని గ్యారంటీ ఏంటి గ్యారంటీయా నీ గ్యారంటీ కావాలా మా ఊర్లో జరిగిన బూత్ బూత్ పోలింగ్ నీకు తెలిసే పొట్టకుట్టి కోసం వేరే ఊరు వెళ్ళిన వాళ్ళు వచ్చి మరీ నీకు ఓటేశారే నడవలేని వాళ్ళు లేవలేని వాళ్ళు చిన్న చితక ముసలి పేద అందరూ నీకు ఓట్లేశారే ఏమన్నావు మా ఓట్లు నీకు టాబ్లెట్లు బిస్కెట్లా కనపడుతున్నాయా అవి మా రక్త బొట్లే అంతెందుకు నీకొచ్చిన మెజార్టీ 5640 ఓట్లు మా ఊరు ఓట్లు మేము వేసిన భిక్ష నీకు ఏంటన్నావు మీ ఊరి జనం వేసిన ఓట్ల వల్లనే నేను గెలిచాను లేదంటే ఓడిపోయేదాన్ని అంతేనా వాస్తవం అదే కదా నువ్వు దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు మా ఊర్లో హాస్పిటల్ కట్టిస్తావని వాళ్ళ ప్రాణాలు కాపాడతావని అందరికీ చెప్పి నమ్మించి ఒప్పించి నీకు ఓట్లేయించాను సో నీ వలన నువ్వు చేసిన క్యాంపెయినింగ్ వల్లనే నేను గెలిచాను నువ్వు నిజంగా హీరోవి గోవిందు మరింకేంటి ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఏదో నువ్వే కట్టించు పో ఎక్కడికే వెళ్ళేది నిన్ను ఇక్కడి నుంచి లాక్కెళ్ళి మరీ శంకుస్థాపన చేస్తాను నేను హీరోనే నా ఊరి జనాల ప్రాణాలు నేనే కాపాడుకుంటా ఒక్కటి గుర్తుపెట్టుకో మనిషికి పట్టిన క్యాన్సర్ మందులతో నయమవుతే నీలాంటి నీచ రాజకీయ నాయకులు ఈ సమాజానికి పట్టిన నిజమైన క్యాన్సరే జై మీరు చేస్తున్న పాపాలు ఈ ప్రజల నిస్సహాయంతో క్షమిస్తారేమో కానీ భగవంతుడు అంటూ ఒకడున్నాడు క్షమించడు అనుభవిస్తారు